పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేంద్రానికి షాక్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ ప్రచారాన్ని నిజం చేసేలా ఉన్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది పూర్తిగా కేంద్రం బాధ్యత అనేది ఇప్పటికీ చాలామంది నిపుణులు చెబుతున్నారు వాస్తవానికి విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉందంట ఆ స్పష్టంగా ఉన్న హామీని నెరవేర్చడంలో మాత్రం కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోంది అనేది ఇప్పుడు చాలామంది విశ్లే రాజకీయ విశ్లేషకులు కానివ్వండి సీనియర్ పొలిటీషియన్స్ కానివ్వండి నిలదీస్తున్న అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకంటే వాళ్ళ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణం డెబ్బై తం పూర్తయిపోయింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అప్పట్లో చెప్పుకుంది అంటే టీడీపీ అప్పట్లో డెబ్బై శాతం పూర్తి చేసేస్తే ఇంకా ముప్పై శాతం నిధులతో డెబ్బై శాతం పనులు ఎలా పూర్తయ్యాయి అనేది ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్న ప్రశ్న వాస్తవానికి నిధులు ఇచ్చింది ముప్పై శాతమే పనులు పూర్తయిపోయింది డెబ్బై శాతం అని చెప్పి ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అంటే ముప్పై శాతం నిధులు తీసుకుని డెబ్బై శాతం పనులు ఎలా పూర్తి చేసేస్తారు ఇదే ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్సీపీ అయితే ఇక్కడ ఈ దశలో కేంద్రం పోలవరం నిర్మాణ వ్యయాన్ని సగానికి సగం తగ్గించేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రాజెక్టు అంచనా వ్యయం విషయంలో కేంద్రంతో పోరాటానికి సిద్ధం అంటున్నారు వైసీపీ నేతలు అంటే మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే ఒకవేళ అనుకున్న టైంకైతే ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం ఒకవేళ పూర్తి కాకపోతే గనక పూర్తి కాని పరిస్థితి కనుక వస్తే ఏదో చంద్రబాబు నాయుడు లాగా దోపిడీ చేయడమో లేదంటే ధనదాహం కోసం రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టే ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యు కాకపోతే రెండు వేల పద్దెనిమిదిలోగా గతంలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పబ్లిసిటీ స్టంట్గా వాడుకున్నారు అప్పట్లో కానీ జనం వాటిని నమ్మలేదు రెండు వేల పంతొమ్మిదిలో బాగా బుద్ధి చెప్పారు కేవలం ఇరవై ఐదు స్థానాలకే పరిమితం ఇరవై మూడు స్థానాలకే పరిమితం చేశారు అనేది అయితే ఇక్కడ పోలవరం విషయంలో కేంద్రం గనక ముందుకు రాకపోతే పూర్తి చేయడానికి జాతీయ ప్రాజెక్టు కాబట్టి జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానికే ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానికి అప్పచెప్పేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది అనేది అంటే అప్పుడు బంతి తీసుకెళ్ళి కేంద్రం కోర్టులో పడేస్తారు ఆ బంతితో గేమే ఆడతారా ఏం చేస్తారా ఎలా ఆడతారని కేంద్రం ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయం అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో కూడా కేంద్రానికి వదిలేస్తాము అనేది ఇప్పుడు తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే అధికార హోదాలో మంత్రిగా ఆయన వ్యాఖ్యలు చేశారంటే అది ప్రభుత్వ నిర్ణయంగానే అందరూ భావిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి డైరెక్ట్గా చేశారా మంతిపోతాయి ఎందుకంటే గతంలో కూడా అమరావతిలో రాజధాని ఉండదు అక్కడ ఉండాలని రూలే ఉంది అని చెప్పి ముందుగా ఇచ్చింది బొత్స సత్యనారాయణ గారు అప్పుడే పెద్ద దుమారం వేగింది తర్వాత మూడు రాజధానుల అంశాన్ని బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు కూడా పూర్తిగా పోలవరం బాధ్యత ఒకవేళకి నిధులు ఇవ్వకపోతే కనుక వాళ్ళకే వదిలేయాలి అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తోంది అనేది సత్యనారాయణ గారు వ్యాఖ్యలు చూస్తుంటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి